వైరల్ ఫీవర్ దగ్గు బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు కు వారం రోజుల నుంచి దగ్గు వైరల్ ఫీవర్ ఉందని మంగళవారం సాయంత్రం కేటీఆర్ ట్వీట్ చేశారు డాక్టర్ల బృందం ఇంట్లోనే ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నదన్నారు త్వరలో సీఎం కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్టు పేర్కొన్నారు యశోదా హాస్పిటల్ చెందిన ఐదుగురు డాక్టర్ల బృందం కేసీఆర్ ను ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి తప్పది తెలిసి నాకు తెలిసి అయితే పేపర్ తప్పరా యశోదా దావకానికి రావాలి ప్రత్యేకంగా ఐదుగురు డాక్టర్లు అంట ఇప్పుడు మన పొరగాలకు జనం వస్తే గిట్లే వస్తారా గాంధీ హాస్పిటల్ నుండి ఉంటాడు తప్పరాసిన పేపర్ కి సరే ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలి ఆ విషయంలో మాత్రం దాంట్లో ఏం తేడా లేదు మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాం ఆ విషయంలో ప్రాబ్లం లేదు కానీ మరి పేదోడికి యశోద డాక్టర్ల బృందాన్ని ఎడ తెచ్చుకోగలుగుతాడు సార్ గవర్నమెంట్ దావకాల మీద నీకే నమ్మకం లేకపోతే కనీసం నిమ్స్ కాకపోతే ఇటు పేదోడేమో ఇప్పుడు ఈ పెద్ద రుచిపడే దవాఖాన్లో పంట పోవాలే డాక్టర్లు దవకాన్లో పండు తిరగాలి ఇంకా హరీష్ రావు వేరు అంబులెన్స్ లో ఉంటుండు అంటుండు ప్రైవేట్ తలదనంతో ఉంటుండు అవి పట్టుకొని మామని తీసుకుపోయి లేరు సర్కార్ దవాఖాన లేకపోయినాం హరీశ్రావు గారు మీ మామని తీసుకుపోయి దానిలో నమ్మకం వస్తుంది కదా పబ్లిక్ పబ్లిక్ కి అబ్బా ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత మంచిగా ఉంటది ఎంత మంచిగా ఉంటుంది ఆరోగ్యం తొందరగా గోలుకోవాలి మంచిగా ఉన్నది కానీ పరిస్థితి కానీ